ఖమ్మంలోని బిలీఫ్ ఆస్పత్రిపై బంధువుల దాడి ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకుంటున్న మృతురాలి బంధువులు తీవ్ర ఉద్రిక్తత బుధవారం ఖమ్మంలోని స్థానిక వైరా రోడ్ లోని బిలీఫ్ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యానికి పసికందు మరణించింది వివరాల్లోకి వెళితే ఖమ్మం నగరం స్థానిక నెహ్రూ నగర్ కు చెందిన హబీబ్ ఖమ్మంలోని మిషన్ భకీరథ కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు అతని గారాల పట్టి ముసరం తెహసీర్ పాపకి ఒంట్లో బాగోలేదని విరోచనలు అవుతున్నాయని నగరంలోని వైరా రోడ్డు లోని బిలీఫ్ ఆస్పత్రికి తెల్లవారు మూడు గంటల సమయంలో తీసుకెళ్లగా వారు పాపకు ఇంజెక్షన్ ఇచ్చారని అది వికటించి పాప వెంటనే తాము వైద్యులను సంప్రదించగా పాపకు సీరియస్ గా ఉందని మమతా హాస్పిటల్కి పంపారని అక్కడ వైద్యులు చనిపోయిన పాపను తెచ్చారంటూ చెప్పారని తిరిగి బిలీఫ్ ఆసుపత్రికి వస్తే ఆసుపత్రి సిబ్బంది తమపై దాడికి పాల్పడ్డారని తమకు తగిన న్యాయం జరిగే వరకు తాము ఇక్కడి నుండి కదిలేదు లేదని ఇకనైనా తమ పాపకు జరిగిన అన్యాయం మరే కుటుంబానికి జరగకూడదు అని బాధితులు వాపోతున్నారు